हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन रिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो डिस्कस टॉपिक एपीपीएससी 2021 रिलेटेड मेन मन को विद्या दीवेन दा तो वसति दीवेन रिलेटेड चाल मंदी चाल डाउट्स असल रेटेना डिफरेंटा एला अप्लाई अने डाउट्स उबी दीन रिलेटेड वरुक नैन क्लारी इवानक ट्राई चाहूँ वीडियो अभी केयरफुल चूडाने के ट्राई चेक टापिक स्टार्ट मुझे ना चिन्ह रिक्वेस्ट इप्पटिवरकु मैं तेलुगु एजुकेशन रिप्स यूट्यूब चैनल सब्सक्राइब చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే మెయిన్గా దీనిపై స్టెప్ బై స్టెప్ ఒక క్లారిటీ అయితే ప్రొవైడ్ చేస్తాను, వినడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అయ్యారో, జాయిన్ అయిన తర్వాత మీరు పీజీ సెట్ రాసి కాలేజీలో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు నిజంగా ఫీజ్ రెంబర్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే వాళ్ళకి వచ్చే అమౌంట్ ఏదైతే ఫీజ్ రెంబర్మెంట్ అంటున్నామో దీన్నే మనం విద్య దీవెనగా పిలుస్తాము. ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా, దీన్నే విద్య దీవెనగా మనమైతే పిలుస్తాం. ఇక నెక్స్ట్ వసతి దీవెన అనమాట. ఈ యొక్క వసతి దీవెన గురించి ఒకసారి కేర్ఫుల్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వసతి దీవెన అమౌంట్ అనేది మెయిన్గా హాస్టల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అనేది మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నేమ్కి మాత్రం హాస్టల్ ఫీజుగా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఇది ఎలా అంటే నిజంగా హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇస్తారు, హాస్టల్లో లేని వాళ్ళకి ఇవ్వరు అని మనం చెప్పడానికి అయితే లేదు. ఇది ఎలా ఉంటుందంటే మెయిన్గా ఎవరైతే ఫీజ్ రెంబర్మెంట్కి అప్లై చేసి ఉంటారో అలాంగ్ విత్ మనకు ఈ యొక్క వసతి దీవెనకు కూడా అప్లై అయితే చేస్తారు. అలా చేసినప్పుడు వాళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ అయితే వాళ్ళ నేమ్ అనేది మనకు లిస్ట్లో రావడం అయితే జరుగుతుంది. అలా ఎవరైతే లిస్ట్లో నేమ్ వచ్చింటుందో వాళ్ళకి ఇక్కడ ఇచ్చే అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తారు అంటే ఇది మనకు 10K అమౌంట్ అని అంటే 10,000 వరకు మనకైతే అమౌంట్ అయితే ఇస్తారు. కొన్నిసార్లు 20,000 అని మనకు చెప్తారు, కానీ నిజంగా మనకైతే తెలియదు. మనకు పీజీ దాంతోపాటు బీటెక్ వీళ్ళకి 20,000 అని మనకైతే చెప్తారు, బట్ అంత అమౌంట్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. మరి ఈ యొక్క వసతి దీవెన అమౌంట్ అనేది నిజంగా ఏం అమౌంట్ అని ఒకసారి మనం ఆలోచించినట్టయితే మెయిన్గా యాక్చువల్గా మీరు ఒక కోర్స్ చేస్తున్నందుకు కోర్సు ఫీజు కాకోకుండా మీ కోర్సులో ఏమన్నా ఖర్చులున్నవి వాటిని కూడా పూర్తి చేసుకోవడానికి స్కాలర్షిప్ అని చెప్పి మనకు ఒక అమౌంట్ అనేది వచ్చేదనమాట. అది మంత్లీ 800, మంత్లీ 900 ఈ రేంజ్లో మనకు అనేది ఉండిండే. బట్ మీకు దాని గురించి ఐడియా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ ప్రీవియస్ ఇయర్స్లో మీరు ఒకసారి గమనించినట్టయితే మంత్లీ మనకు బ్యాక్వర్డ్ ఉన్న క్యాస్ట్ వాళ్ళకి, ట్రైబల్ క్యాస్ట్ వాళ్ళకి ఒక 800 కానీ ఒక 1200 కానీ ఇలా మనకు వాళ్ళకి మంత్లీ అకౌంట్లు అనేది పడుతుండే. ఇప్పుడు అలా పడే కంప్లీట్ మనీని అంతా తీసుకొచ్చి మనకు ఈ యొక్క విద్య దీవెనగా అట్ ఏ టైము బల్క్ అమౌంట్గా మనకైతే ఇస్తున్నారు. అది మెయిన్గా మనకి ఎక్కడ యూజ్ అంటే అది మీరు ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే బల్క్లో ఫీజు పే చేసే ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి అక్కడ మనం అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు వసతి దీవెన అంటున్నారో ఈ యొక్క వసతి దీవెన అనేది హాస్టల్ ఫీజుగా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మనకు 20,000 వరకు మనకైతే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడ విద్య దీవెనకు సంబంధించి కాలేజ్ వాళ్ళు అప్లై చేస్తారని మనం చెప్పుకున్నాము, దాని గురించి పక్కన పెట్టేసేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క వసతి దీవెన రిలేటెడ్గా ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ దీనికి యాక్చువల్గా మనకి కాలేజ్కి దీనికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. ఎందుకు ఇది క్లియర్గా చెప్తున్నా అంటే రీసెంట్గా ఒకరైతే కామెంట్ చేశారు, అదేంటంటే బ్రో నేను హాస్టల్లో జాయిన్ అవ్వడానికి అయితే వెళ్ళాను, వాళ్ళు బట్ హాస్టల్ ఫీజు అయితే అడుగుతున్నారు, నేనైతే చెప్పాను మనకు వసతి దీవెన ఫీజు అయితే వస్తుంది, అది మీకు మీరే తీసుకోండి అని మేమైతే చెప్తే వాళ్ళు మనకు దానికి మాకు సంబంధం అయితే లేదు, మీకు అది వస్తుందో రాదో మాకు సంబంధం లేదు, జస్ట్ మీరు హాస్టల్లో ఉండాలనుకుంటే ఫీజు అయితే పే చేయాలి, మరి గవర్నమెంట్ వాళ్ళ మీద హాస్టల్ ఫీజు కానీ మనకి ఇస్తున్నారు కదా అని మనకు కామెంట్ అయితే చేశారనమాట. దానికి అనుగుణంగానే నేనైతే చెప్తున్నా వినండి, మనకు ఇట్లా వచ్చే అమౌంట్కి మీరు జాయిన్ అవుతున్న హాస్టల్కి, జాయిన్ అవ్వాలనుకున్న హాస్టల్కి ఎటువంటి సంబంధము లేదు. మీకు ఆ ఫీజు వచ్చినా రాకపోయినా మీకు హాస్టల్లో జాయిన్ అవ్వాలనిపిస్తే డెఫినెట్గా మనీ పే చేసి జాయిన్ అవ్వాలి, అది ఎవరైనా పర్వాలేదు. ఇక వసతి దీవెన రిలేటెడ్గా ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇది మెయిన్గా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కంప్లీట్ A to Z ప్రాసెస్ అనేది మీ యొక్క సచివాలయంలో జరుగుతుంది అని మనకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారనమాట. కాబట్టి మీరు మీ సచివాలయంకి అయితే వెళ్ళండి, వాళ్ళు రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మీకు అడగడం జరుగుతుంది, అవి మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు వాళ్ళనేది ఈ యొక్క వసతి దీవెన అమౌంట్ అనేది ఇస్తారు. ఇక్కడ నాకు తెలిసిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా మనకు డిగ్రీలో ఎవరికైతే ఇలా అమౌంట్ వచ్చిందో, వసతి దీవెనకు సంబంధించి అమౌంట్ అయితే ఎవరికైతే వచ్చిందో వాళ్ళు రిలేటెడ్గా మనకు ఎలానో అవే లాగిన్ ఐడీస్, అవే క్రెడెన్షియల్, అవే జన్మభూమి.com కాబట్టి వాళ్ళకు ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్స్లో కూడా ఆ అమౌంట్ అనేది వస్తుంది. ఎప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్ అంటే ఫీజు రెంబర్మెంట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా కొత్తగా రినీవల్ అయితే, అంటే మనకు కొత్తగా ఫ్రెష్ అయితే చేస్తాం కదా మళ్ళీ పీజీలో జాయిన్ అప్పుడు, అది చేసినప్పుడే
రాగానే ఆటోమేటిక్గా మనకు వసతి దీవెన కూడా అమౌంట్ అనేది వస్తుంది అని మనకైతే చెప్పారనమాట. కాబట్టి ఎవరైతే డిగ్రీలో మనకి అమౌంట్ అయితే వచ్చిందో వాళ్ళకి మ్యాక్సిమం ఎటువంటి భయం అయితే ఉండదు, వాళ్ళకైతే వచ్చేస్తుంది. ఇన్ కేస్ అలా డిగ్రీలో రాలేదు, ఇప్పుడు ఫ్రెష్గా చేసుకుంటున్నాం అనే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఒకసారి సచివాలయం అయితే వెళ్ళండి, మీ యొక్క వాలంటీర్ని కలిసంట అవ్వండి. వాళ్ళు మీకు ఏ టు జెడ్ అనేది చెప్తారు, మీరు ఏ డౌట్ ఉన్నా సరే ప్రతిదీ డెఫినెట్గా పాయింట్ టు పాయింట్ అయితే అడగండి, మీకు 100% వాళ్ళు క్లారిటీ అయితే ఇస్తారు. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క వసతి దీవెన రిలేటెడ్గా మనకు కంప్లీట్గా సచివాలయంలోనే అంతా ప్రాసెస్ అయితే చేస్తారు అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి మీరు సచివాలయంలో అడగండి, డెఫినెట్గా వాళ్ళు ప్రాసెస్ నిజంగా ఉన్నట్టయితే చేస్తారు. మరి దీనికి సంబంధించి లాస్ట్ డేట్స్ ఇవి ఏంటి అంటే ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మీరు ఒకసారి మీ యొక్క సచివాలయంలోనే అడగండి, వాళ్ళు ఏ టు జెడ్ క్లారిటీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ఫీజెస్ రిలేటెడ్గా మీకైతే ఒక ఐడియా వచ్చింది, ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి దీనికి ఉన్న డౌట్ సాల్వ్ అయిందని అనుకుంటున్నా. ఇంకా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మేబీ నేను ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినెట్గా నేను కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. మీరు నిన్న కూడా నైట్ అయితే చూసి ఉండొచ్చు, దాదాపు చాలా కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చానమాట. అలా నేను ఎప్పుడు ఫ్రీగా ఉంటానని అయితే చెప్పలేను, కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినెట్గా మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.